మేము గోడకు కూర్చున్న సమాచారం విని సంబల్లతు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితులు ఎదుటను ఇట్లను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయరు తమంతట తామే ఈ పని ముగింపురా బరులు అర్పించి బలపరుచుకుందురా ఒక దినమందే ముగింపురా కాల్చబడిన చెత్తను కుప్పలను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా మరియు అమ్మోనీయుడైన టోబియా అతని అంత నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయినా వారి రాతి గోడ పడిపోవులేను ఇందాక మనము గమనించగలిగితే ఈ నాలుగో అధ్యాయంలో మనం గమనించినప్పుడు సంబల్లటు టోబియా ఇంతకుముందు మనం విన్నాం నిన్న ఈ నెహెమ్యా గ్రంథం రెండవ అధ్యాయంలో ఈ హోరోనీయుడైన సంబల్లటు అమ్మోనీయుడైన టోబియా వీరు కూడా ఎరుషలకు ప్రాకారం కట్టబడ్డానికి ఎటువంటి ఆటంకాలు కలిగించడానికి వారు సిద్ధపడ్డారో మనము ఇంతకుముందు అధ్యాయంలో మనం గమనించాం. అయితే నాలుగో అధ్యాయంలో దేవుని యొక్క పని ముందుకు కొనసాగుతుంది, ఎరుషలకు ప్రాకారం కట్టబడుతుంది, గోడ కట్టుతున్న సందర్భాన్ని మనము చూస్తున్నాం. మనం ఏంటంటే వాటిని 52 దినాల్లో ఆ ప్రాకారం కట్టడం అనేది మనము దైవగ్రంథంలో మనం చూస్తున్నాం 6వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా. అయితే అంత గొప్ప పనిని దేవుని ప్రజలైన వారు యూదులను పడిన వారు ఆ గొప్ప పనిని వారు చేస్తున్న సమయంలో నెహెమ్యా కాలంలో గత నెహెమ్యా యొక్క అధీనంలో యూదులందరూ కూడా ఆ ప్రాకారాన్ని కట్టడానికి వారు సిద్ధపడినప్పుడు అక్కడ హోరనీయుడిన సంబల్లటు అలాగే అమ్మోనీయుడిన టోబియా వీరులను కూడా వారు చేస్తున్న పనికి ఎటువంటి వ్యతిరేకత చూపిస్తున్నారో ఈ నాలుగు అధ్యాయంలో మనము ఆలోచించవచ్చు. ఏమంటున్నారంటే నాలుగు అధ్యాయం ఒకటి వచ్చు మేము గోడ కట్టుచున్న సమాచారం విని సంబల్లకు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి. ఈ రోజున మనం ఆలోచించేద్దాం ఆత్మీయంగా నీ జీవితంలో ఈ రోజున ఒక చక్కని రీతిగా నీ ఆత్మీయ జీవితం కట్టబడుతున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉన్నప్పుడు అనేక మంది ఎగతాళి చేసేవారు అనేక మందిని మన లోకంలో మనం చూస్తాం. ఈ రోజు పిల్లల దేవుని యొక్క భక్తి విషయంలో దేవుని పట్ల కలిగి ఉండవలసిన భయభక్తుల విషయంలో అనేక మంది ఎగతాళితో కూడిన ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నానంటే ఈ రోజున సమాజంలో దేవుని గురించిన కానీ దేవుని కూర్చిన సంగతులు కానీ ఎగతాళి చేయబడుతున్న పరిస్థితులు మనం వస్తాం. అక్కడ ఒక మాట రాయబడింది సంబంధులను మిగుల కొప్పగించాడట రౌద్రుడైపోయాడు యూదులను ఎగతాళి చేస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేసే పనులు చేస్తున్నారా? లేదు, పాడైపోయిన ప్రాకారపురాలను వారు తిరిగి కడుతున్నారు. అంటే మీరు గమనించండి ఒక మంచి పనులు వారు చేస్తున్నప్పుడు ఎగతాళి చేస్తున్న సందర్భాలు ఎగతాళిని ఎదుర్కొన్న సందర్భాలు ఈ భాగంలో చూస్తాం. అంత మాత్రమే కాదు వారి నుంచి ఒక మాట చెప్పడం జరిగింది సంబలు ఏమంటే రెండో వచ్చిన దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు అంటున్నారు. అంటే ఎవరు వీరు అంటున్నారంటే దుర్బలులు అంటే బలము లేనివారు. ఇంతకుముందే మన ఒక పాట పాడుకున్నాం నాకున్న బలము సరికాదయ్యా అనే మాట మనము ఒక చక్కటి పాట మనం పాడుకున్నాం. ఈ రోజున నిజం ఈ రోజున లోకంలో జీవిస్తున్నది నీకు నాకు కూడా బలము సరిపోదు కానీ బలము ఇచ్చేవారు ఏమో. అందుకని మనం ఎక్కువగా మనము దేవునికి గమనంలో మనము కీర్తనకారుడు రాయబడిన మాటల గురించి మనం వింటున్నాం యెహోవా నా బలమ. యెహోవా నా బలం అనే ఆ పదంతో చాలా పాటలు మనము పాడుకుంటూ ఉంటాం మన సంఘాలలో. అంటే దేవుడే బలమిచ్చేవాడు, యెహోవాయే బలమిచ్చేవాడు అనే విషయాన్ని మనం అందరూ కూడా ఎరిగిన వారు ఉన్నాం. కానీ దేవుని ప్రజలైన వారిని సంబంధకు ఏ విధంగా సంబోధిస్తున్నట్టే వారు దుర్బలులు అంటున్నారు. అంటే వారు బలము లేని వారు, వారికి ఉన్న బలము సరిపోదు, వారు గోడ కొడుచున్నారు కానీ ఆ గోడ కట్టడానికి వారికి ఉన్న బలము సరిపోదు. ఇక్కడ టోబియా ఏమంటున్నాడంటే వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవలేరు. అంటే ఎంత బలహీనంగా వారు కడుతున్నారో లేకపోతే ఎంత బలహీనంగా వారి పని ఉంటుందో అక్కడ టోబియా అక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూసినప్పుడు నిజంగా ఆ మాటలు వింటున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా అసహనం అనేది, నిస్సహాయత అనేది, నిస్సత్వం అనేది, నిరాశ అనేది ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు సంబంధ టోబియా వీరు కూడా ఒక మైండ్ గేమ్ను వారు ఆడుతున్నట్టుగా మనం చూడవచ్చు. యూదులు ఎంతో చక్కని రీతిగా వారు ఆనుకుని ఒకరినొకరు మనం మూడొచ్చామని చదువుకున్నాం. ఒకరిని ఆనుకుని మరొకరు ఆ గోడను వారు బాగు చూసిన సందర్భాలు మనము ఆ మూడోధ్యాయం అంతటితో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వారు ఏ విధంగా వారిని వెనక్కి లాగడానికి, వారిని ఏ విధంగా అసహనానికి గురి చేయడానికి, వారు ఏ విధంగా ఆ పనిని ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తారంటే వారు ఎగతాళి చేశారు, వారు దుర్బలులని మాట్లాడారు, అలాగే వారు కట్టుచున్న గోడ
అది నక్క ఎగిరితే అది పడిపోతుందని వారు చాలా నీచమైన మాటలు మాట్లాడారు. ఈ రోజు పిల్లలారా, మన ఆత్మ జీవితంలో మన భక్తి జీవితంలో ఒకళ్ళని ఎగతాళి చేసేవారు, అక్కడ నీ భక్తిని ఒకవేళ అనేకులుగా తక్కువ అంచనా వేసేటువారు, ఒకవేళ నీవు కలిగి ఉన్న విశ్వాస విషయంలో అనేక మంది ఆ విశ్వాసం నిలవదు అని ఒకవేళ పిల్లలారా, ఒకవేళ ఎవరైనా వెనకడుగు వేసే రీతిగా ప్రయత్నిస్తే బైబిల్ గ్రంథం బోధిస్తుంది, ఆనాడు దేవుని ప్రజలైన వారు చూడండి ఏమని మాట్లాడుతున్నారు, ఏమని ప్రార్థన చేస్తారు, ఇంతగా సనబలతో వారిని మాటల చేత వారిని హింసిస్తుంటే, మాటల చేత వారిని ఎగతాళి చేస్తూ వారిని వారు చేస్తున్న పనికి ఆటంకంగా నిలవబడుతున్నప్పుడు నాలుగో చోట చూడండి, మా దేవా ఆలకించుము. ఎవరితో చెప్తున్నారు అందులో స్థాయి సంఘం ఎప్పుడు కూడా చెబుతున్నమాట. ఎవరైనా మనకి ఏదైనా నష్టం కలిగించినప్పుడు, ఎవరైనా మనకి ఏదైనా అనరాన్ని మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా మనకి ఏదైనా పిల్లలకి ఎటువంటి హానిని కలిగించినప్పుడు, ఎవరికి నువ్వు చెప్పాలి నీకున్న బాధ, ఎవరికి నువ్వు విటమించు అనుకుంటున్నావు, నాలుగో చెప్పన్నాడు, మా దేవ ఆలకించుము, మేము తిరస్కారము వారము, వారి నింద వారి తలల మీదకు చోటు చేసి వారు చెరపట్టబడిన వారే వారు నివసించు దేశంలోని వారిని దూపునకు అప్పగించుము. దేవునికి ప్రార్థిస్తున్నారు, అనగా సనబలకు తోబియ వారు కూడా ఎగతాళి చేస్తున్నారు, దుర్బలు అంటున్నారు, నక్క ఎగిరితే రాతి కూడా పడిపోతుందని వారిని విమర్శిస్తున్నారు, అంటే వారిని ఎగతాళి చేస్తున్నారు, వారిని హేళన చేస్తున్నారు, కాబట్టి వారిని అనేకృతులుగా మాటల చేత బాధించేట్టు వారు ఉన్నారు. కానీ వారు మాత్రం వారికి ఎదురు చెప్పక, వారి మాట ఎదురు చెప్పక వారు చేసే కార్యం అంటే దేవునికి ప్రార్థన చేయండి. ఈరోజున నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీవు అదే కలిగి ఉండగలగాలి. ఈ రోజున మనల్ని అనేక మంది ఎగతాళి చేసేవారు ఉంటారు, మనకు ఆటంకాలు కలిగింపజేసేటువారు ఉంటారు, అనేక రీతులుగా మనల్ని అవమానాలకు గురి చేసేటువారు ఉంటారు, నిందలకు గురి చేసేటువారు ఉంటారు. బైబిల్ గ్రంథం బోధిస్తుంది వారు అంటున్న మాట, మా దేవ ఆలకించుము, మేము తిరస్కారము నిందిన వారు, మమ్మల్ని తిరస్కరిస్తున్నారు, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, మమ్మల్ని నిందిస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వారు దేవునికి ప్రార్థించిన వారిగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఈ రోజున ఇక్కడ నీకు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను, నిన్ను ఎవరు ఎగతాళి చేస్తున్నారు, నిన్ను ఎవరు అపహాస్యం చేస్తున్నారు, నిన్ను ఎవరు నిందలకు గురి చేస్తున్నారు నాకైతే తెలియదు. అయితే ఒక విషయాన్ని గమనించు, నిన్ను ఎవరైతే నిందలకు అవమానాలకు లేకపోతే నిన్ను నిస్సహాయతకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారో దేవునికి గ్రంథాన్ని బట్టి దైవజనుడిగా నేను చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను సార్. ఒక మంచి మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాయంటే, వారు చెప్పే మాటలు, వారు పలికే మాటలు, వాళ్ళైతే వారు నిందించే నిందలు, వారు తిరస్కరించాక తిరస్కారం అన్నీ కూడా విడిచిపెట్టి నువ్వు దేవునికి మాత్రమే ప్రార్థించే దేవ, వారి మనసును మార్చు, వారి బుద్ధులు మార్చు, వారి యొక్క మనస్తత్వాలు మార్చి వారు మంచి వ్యక్తులుగా మార్చబడే రీతిగా వారిని తయారు చేయని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తారు. ఆ తర్వాత మనం చూడండి ఆరు వచ్చిన ఒక మాట్లాడండి, అయినను చూడండి, అయినను ఏమైనా అంతకుముందుగా సనబరట తోపే వారి ఇద్దరు కూడా ఎన్నో రీతులుగా మాటల చేత ఎన్నో పనుల చేత వారిని ఆటంకపరచాలని చూసినప్పుడు, అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండను కనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండను. కాబట్టి ఈ సందర్భాన్ని ఎన్నో మాకు స్థానిక సంఘంతో పంచుకోవడం జరిగింది. నిజమే, ఈరోజు నీవు చేస్తున్న పని విషయంలో అనేక మంది నిన్ను వెనక్కి లాగుతున్నప్పుడు, అనేక మంది నిన్ను ఎగతాళి చేస్తున్నప్పుడు, అనేక మంది నిన్ను అపహాస్యం చేస్తున్నప్పుడు, ఎగతాళి చేస్తున్నప్పుడు, నిందలో నీ మీద నిందలు మోపుతున్నప్పుడు ఒక మనసు నీలో ఉండగలగాలి, పని చేయటకు నీకు మనసు ఉన్నారు. కొంతమంది అంటారు ఏమండి నేనండి ఈ అసలు ఎక్కడో ఉండాల్సినోడండి, అసలు ఇక్కడ ఉండాల్సిన కాదండి, అసలు నాకున్న పని లేకపోతే నాకున్న ఉద్యోగం లేకపోతే నాకున్న చదువు నాకున్న తెలివి నాకున్న బలము ఇదంతా కూడా నిజంగానండి, నేను ఎక్కడో ఉండాల్సింది అంటారు కొంతమంది. మరి ఎక్కడ ప్రాబ్లం ఇప్పుడు? ఇప్పుడు చాలామంది వ్యసనాలకు లోనైపోతారు, చాలామంది వ్యసనాలకు బందీలు అయిపోతారు. వారిని అడుగుతుంటే వారు ఓకే మాట, ఏమన్నా నేను ఎందుకు దీనికి బానిసైపోయినట్టండి, అలానే కారణం అండి. నిజమే, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎన్నో చేదరికలు వస్తుంటాయి. అన్నంత మాత్రాన నీకు మనసు ఎలా ఉండగలగలితే వాటి మీద నువ్వు మనసు పెట్టుకుంటే నువ్వు ముందుకు కొనసాగలవు. అందుకే ఇక్కడ వాక్యం వస్తుంది, జనులకు మనస్సు కలిగి ఉండు కనుక వారు సగము గోడ, వారు సగం ఎత్తు వరకు గోడను వారు కట్టారు. ఈరోజు చాలామంది తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు,
తమ జీవితాలను ఎంతో చక్కని జీవితాలను ఎలాగో పాడేసుకున్నారంటే వారికి సామర్థ్యం ఉంటుంది, తలాంతు ఉంటుంది, చక్కగా వారు పనిచేయగలరు, చక్కగా సంపాదించగలరు, చక్కని జ్ఞానాన్ని వారు కలిగిన వారు ఉన్నారు, చక్కని బలాన్ని కలిగిన వారు ఉన్నారు. కానీ బలహీనతకు గురైపోతుంటారు. ఎవరైనా ఏదైనా నిందిస్తే, అవమానిస్తే, అసహించుకుంటే, ఎగతాళి చేస్తే, లేకపోతే వాళ్ళు చేస్తున్న పనికి ఏదో రకంగా ఏమైనా నువ్వు ఈ పని చేస్తున్నావా, అసలు ఈ పని వల్ల మనకి ఏమన్నా లాభం వస్తుందా, కొంతమంది నిరాశకు గురి చేస్తూ ఉంటారండి. కొంతమంది మనం ఒక పని ప్రారంభించుకుంటాం, ఒక పనిని మనం చేయడానికి మనము సిద్ధపడినప్పుడు ఆ పనిని ఆపు చేయడానికి, ఆ పనిని పాడు చేయడానికి ఎన్నో రీతులుగా వీళ్ళ మన చుట్టూ ఉన్న వారు ప్రయత్నం చేస్తున్నారు. లేదు లేదు, నువ్వు పని చేయడానికి మనస్సు కలిగి ఉండు. ఇక్కడ చూడండి, నాలుగు నుంచి ఆరు వచ్చిన అయినను పని చేయుటకు, అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేను గనుక మేము గోడలు కట్టుచుంటే. ఈ రోజున పిల్లారా, నీ ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో కావచ్చు, ఈ రోజున నువ్వు కలిగి ఉన్న ప్రార్థన జీవితం విషయంలో, నువ్వు కలిగి ఉన్న విశ్వాస విషయంలో కూడా అనేక మంది నిన్ను ఎగతాళి చేసి, అపహసించి, ఒకవేళ నిందలకు గురి చేస్తున్నప్పుడు ఆ భక్తి జీవితాన్ని విడిచినట్టు. ఈరోజు చాలామంది క్రీస్తు సంఘముల గురించి చాలామంది ఎగతాళి చేసేవారు ఉంటారు, చాలామంది అసహించుకునేవారు ఉంటారు. అందులో చప్పట్లు ఉండవు, డ్రమ్ములు ఉండవు, కంజర్లు ఉండవు, వాయిద్యాలు ఉండవు, డ్యాన్స్లు ఉండవు, గొంతులు ఉండవు, అల్లరు ఉండదు, గోళ్ళు ఉండవు, అరుపులు ఉండవు, టచ్లు ఉండవు, పడిపోవడాలు ఉండవు, ఏదో చప్పగా ఉంటుంది అనుకునే ఒక రకమైన భావన ఈరోజు చాలామంది క్రైస్తవులైన వారికి, క్రైస్తవులు కాని వారికి క్రీస్తు సంఘము పట్ల, దేవుని వాక్యానుసారమైన సంఘము పట్ల చాలామంది ఎన్నో అవమానాలు కలిగింపజేసే వారు ఉన్నారు. కానీ బైబిల్ నన్ను బోధిస్తుంది, ఇరుకు మార్గమును ప్రవేశించకపోరానండి, నాశనము పోయే ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునే ఉన్నది. చాలామంది ప్రార్థన అంటే ఏంటనుకుంటున్నారు, ప్రార్థన అంటే ఎగిరిగిరి గొంతులు వేయాలండి, గట్టిగట్టిగా కేకలు వేయాలండి, లేకపోతే కింద మీద పడి దుల్లేయలేయండి, అదండి ప్రార్థన, అదండి అసలైన ప్రార్థన అనేది ఒక అబద్ధపు బోధలో ఉండేటి వారు చాలామంది. క్రీస్తు సంఘ విధానాలను, దేవుని యొక్క వాక్యము రాయబడిన విధానాలను చాలామంది అపహాస్యం చేస్తూ ఉంటారు. సన్బల్లటు టోబీ అనువలి, సన్బల్లటు టోబీ అను వారిద్దరు, వారిద్దరూ కూడా వారు యూదులు కట్టేటాక ఆ గోడలు ఒక ప్రాకారాన్ని, ఇరుష్ట ప్రాకారాన్ని వారు ఆపుచేయడం వారు ప్రయత్నం చేశారు, ఎగతాళి చేశారు. దుర్బోధులు వీళ్ళు అన్నారు, నక్క ఎగిరితే ఇది గోడ పడిపోతుంది అన్నారు. ఈరోజున అటువంటి వారు నీ చుట్టూ ఉంటే నువ్వు వెనకడుగు వేయొద్దు. నాగటి మీద చెయ్యి పెట్టి వెలుగు తొట్టు చూచేవాడును, నాకు పాత్రుడు కాదనే వాక్యం మనం ఎరిగిన వారు ఉన్నాం. రోజు పిల్లలు గమనించండి, ఈ రోజున ఎంతమంది వెనక్కి తిరిగి తమ జీవితాలను పిల్లలు ఈ రోజున దేవునికి అంగీకారంగా చేరుకున్నాయి. ఎంతమంది పిల్లలు తమ బ్రతుకులు పాడు చేసుకున్నారు, చక్కగా పనిచేయగలరు, చక్కని జ్ఞానం కలిగిన వాడు, ఎంతో తెలివితేటలు కలిగిన వాడు, ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఉండవలసిన వాడు, ఎవరో చెప్పుడు మాటలకి, ఎవరు ఇరుగు పొరుగు వారు మాట్లాడే కొన్ని మాటలకి, నిందలకి, అవమానాలకి, ఇటువంటి వాటికి పిల్లరా ఆ మనిషి ఆ మాటలు పట్టించుకుని తన పనిని విడిచిపెడుతుంటాడు. తన పనిని ముందుకు కొనసాగించక తన భవిష్యత్తును, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పతనం చూసుకునే వాడిని ఈ రోజున ఎంతోమందిని చూస్తున్నామండి. మనం లోకంలో ఎంతోమంది తెలివితేటలు కలిగి చూడండి, మనము లోకంలో కొంతమంది రోడ్ల మీద అంటే ఇలా అంటున్నాను అనుకుంటే రోడ్ల మీద కొంతమంది పిచ్చివాళ్ళు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది పిచ్చివాళ్ళు మనం చూసినప్పుడు మనం అనుకుంటాం వీడు ఇలా నడుస్తున్నాడు, లేకపోతే ఇలా ఇలా ప్రవర్తిస్తున్నాడని మనం అనుకుంటుంటాం. కానీ వాడిని చూస్తే వాడు ఏ ఎంఏబిఈడి చేసినట్టు వాడుగా, వాడు మాట్లాడిన ఇంగ్లీష్ కూడా మాట్లాడిన వాళ్ళు అనుకుంటాం మనం. వాడికి ఇంగ్లీష్ భాష వచ్చు, ఎన్నో ఎంతో గొప్ప తెలివైన వాడు, కానీ రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటాడు. ఏమైంది? నేనంటున్నాను, వాడు ఎవరో చెప్పిన మాటలు, ఎవరెవరో చెప్పిన ఆ కళ్ళబుల్లి మాటలు నమ్మాడు, ఆ మాటలను బట్టి తన భవిష్యత్తులో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, అతను ముందుకు కొనసాగలేకపోయాడు. ఇక్కడ నాలుగు వచ్చిన వివిధ నడిన వారు ఎలాగున్నారంటే, అయినను జనులకు పని చేతుకు, జనులకు మనస్సు కలిగి ఉండను. నీకు మనస్సు అంతా ఉండాలి. ఎన్నో నిందలు వస్తాయి, అవమానం వస్తాయి, ఎన్నో అపార్థాలు కలుగుతుంటాయి, ఎన్నో ఎంతోమంది నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తారు. నీ పని నీదే, నువ్వు నీ పని చేయవలసిన వాడున్నావు, నీ బాధ్యతలు నెరవేర్చవలసిన వాడున్నావు. ఈరోజు నీ మీద నీ కుటుంబము ఆధారపడి ఉంది. కాబట్టి ఎవరో చెప్పుడు మాట విని ఎవరో అంటున్నారు. ఆ మధ్యకాలంలో ఒక సేవలు చెబుతూ ఏమంటున్నారంటే, ఒక ఆయన ఒక మేకపిల్లను పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. మేకపిల్లను ఎత్తుకుని వెళుతుంటే
ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఎదురయ్యి ఎరా ఏంట్రా కుక్కన కుక్కనే ఎత్తుకుని వెళ్ళిపోతున్నావు ఏంట్రా అని చెప్పేసి అంటే కుక్క కాదు కదా మేక పిల్ల అన్నాడట. కాదురా కుక్క అన్నాడట. మరి కొంచెం ఎవరికెళ్ళిన తర్వాత మరొకడు అన్నాడట ఎరా కుక్క పిల్లలు ఏంట్రా అలా పట్టుకుని దాన్ని పట్టుకుని ఎత్తుకుని వెళ్తున్నావు ఏంట్రా అంటే ఇది కుక్క పిల్ల కాదు మేక పిల్లడు. మరి కొంచెం ఎవరికెళ్ళిన తర్వాత మరొకడు కూడా అలాగే అన్నాడట. అలాగే కొంచెం ఎవరికెళ్ళేసరికి ఒక నలుగురు ఎదురు అలాగే అన్నట్టు ఎరా కుక్క పిల్లలు ఎత్తుకున్నామంటే న్యాయంగా వాడు మేక పిల్లలు ఎత్తుకున్నాడు. వాడు అనుకున్నాడు ఎంతమంది చెబుతుంటే ఇది కుక్క పిల్లలే కానీ మేక పిల్ల కాదని చెప్పేసి దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. అంటే ఎందుకు ఈ సందర్భం మీతో మాట్లాడుతున్నాను, ఎవడో చెప్పిన మాటలు పట్టుకుని నీ చేతిలో ఉన్న ఆ మేక పిల్లని నువ్వు విడిచిపెట్టేసుకున్నావే. తర్వాత వాళ్ళందరూ కూడా ఒకటే, తర్వాత వాళ్ళందరూ కూడా ఆ విడిచిపెట్టాక మేక పిల్లని పట్టుకుని వారు దాంతో వారు కార్యక్రమం జరిగించిన సంఘటన మనం చాలామంది జరిగింది. అంటే చాలామంది మనుషులు మనం ఏదైతే మనం ప్రయత్నం చేస్తున్నామో, ఏదైతే మనం పని చేస్తున్నామో, ఏదైతే మనం ఒక వ్యాపారాన్ని మనం ప్రారంభిస్తున్నాం దాని విషయంలో ఎందుకురా మనకి ఇది మనం చేయలేమురా, మనం ఇది మన వల్ల కాదు అని వెనక్కి లాగుతూ చాలామందిని పిల్లలు ఈరోజున ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాం. చాలామంది అటువంటి మాటలను పట్టించుకుని మనం ఏం చేయలేమంట, మన వల్ల కాదంట, ఇది మన వల్ల జరగదట అనే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి చాలామంది తమ ఎంతో ఉన్నతమైన భవిష్యత్తును వారు పాడు చేసుకున్నారు. ఈరోజున పిల్లలు గమనించిన దేవుడు నీకు ఇచ్చిన తలాంతం, దేవుడు నీకు ఇచ్చిన పనిని ఆ పని మీద నీకు మనస్సు కలిగి ఉంటే ఆ పని ముందుకు కలుస్తారు. తర్వాత కింద మనము చూస్తే 8వ వచనంలో మనం చూసినప్పుడు 8వ వచనంలో మళ్ళా ఈ టోబియా, అరబీలు, అమ్మోనీయులు, అష్టోదీయులు వీళ్ళందరూ కూడా ఈ సందర్భంతో ఆ గోడ కొడుకున్న సందర్భం చూసి 8వ వచనం చూడండి, మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధంలోకి వచ్చి పని ఆటంకపరచాలని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా. ఎంతలకు వచ్చేసారు కొంతమంది. అంటే ఒక పని జరుగుతున్న పనిని ఆపు చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇంకా మీరు అంతా చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత భయంకరమైన కార్యాలు వారు జరిగించారు, ఎంతగా వారు ఆటంకాలు కలిగింపజేశారు. అయినప్పటికీ కూడా ప్రజలకు ఏమున్నట పని చేయడానికి మనసు ఉంది. అక్కడ చూడండి 19వ వచనం అన్నమాట, అప్పుడు నేను ప్రధానంతోనూ అధికారులతో మిగిలిన వారితోటి పని మిక్కిలు గొప్పది, మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎనముగా ఉన్నాము. అక్కడ ఒక మాట రాయబడింది 20వ వచనంలో, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును అంటున్నాడు. అంటే మీరు గమనించండి, ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పని విషయంలో ఆటంకాలు కలుగుతున్నప్పుడు నీవు నమ్మవలసింది ఏమంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచగలను. దేవుని నీ పని చేస్తున్నాను కానీ ఈ పని వలన ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, ఎన్నో అపాయాలు ఎదురవుతున్నాయి. ఈ పనిలో నాకు విజయాన్ని దయచేయని దేవుడికి నువ్వు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తుంది. మీరు ఆరోగ్యం ఉండొచ్చు చూడండి, ఆరోగ్యం ఉండొచ్చు. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి నీ యొక్కకు వచ్చేటకే నేను దాన్ని ఎందుకు ఆపగలను, నేను రాదేనని చెప్పటకు దూతలను పంపితిని. అంటే మీరు గమనించండి, సన్బల్లట్ టోబియా వారందరూ కూడా ఏదో ఒక హాని చేయడానికి నువ్వు ఓడో మైదానం ఉన్న గ్రామంలో ఒకదాని మీద నువ్వు చేస్తున్న పని విషయంలో మేము మాట్లాడాలి, మనం మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం, కాబట్టి ఇక నీ పని విషయం మేము ఇంకా నేను ఆటంకపరచం, ఒకసారి నువ్వు ఆ ఓనో మైదానం దగ్గరికి వచ్చి మాతో కలిసి నువ్వు కూర్చుని ఒకసారి మాట్లాడు, కూర్చుని మాట్లాడితే ఇంకా నీకు నీ జోలికి మేము రాము అన్న రీతిగా వారు సన్బల్లట్ టోబియా వారందరూ ఒక ఒక పర్నాగాన్ని పడ్డారు. వస్తే కనుక అతన్ని ఏదో రకంగా హతమార్చి ఆ పనిని ఆఫ్ చేయడానికి. కానీ నెహెమ్యా అంటున్న మాట మనం చూస్తే నేను చేయు పని గొప్పది. ఈరోజు నీవు చేసే పని విషయంలో, నీవు చేస్తున్న పని విషయంలో చాలామంది ఆ పనిని ఆటంకపరచడానికి పని చేస్తున్నప్పుడు మధ్యలో ఆపేసి వచ్చేసి ఒకసారి నేను మీతో మాట్లాడాలంటుంటారు. అక్కడ ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పనిని ఎందుకు ఆఫ్ చేయాలి, ఆ పని గొప్పతనం నీకు తెలుసుకోవాలి. మొట్టమొదటి నువ్వు చేస్తున్న పని మీద నీకు మనసు నిలిపుతుంది, ఆ పనిలో నువ్వు ముందు కొనసాగుతావు. తర్వాత అన్నాడు, నువ్వు చేసే పని నీకు గొప్పది. మిగిలిన వారు గొప్పది కాకపోవచ్చు, మిగిలిన వారికి అది అభ్యంతరకరంగా ఉండొచ్చు, మిగిలిన వారికి అది ఎందుకు పనికిరానిదిగా కావచ్చు, కానీ అది నిన్ను నీ కుటుంబాన్ని నడిపించడానికి నువ్వు చేస్తున్న పని గొప్పది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఈరోజు చాలామంది చిన్న చిన్న పనులు చేయడానికి చాలామంది ఆమోషికులు అవుతున్నారు. అంటే ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతుందంటే అటువంటి పనులు మిగిలిన వారికి ఇది నామోషిగా ఉండొచ్చు, చిన్నతనంగా ఉండొచ్చు, కానీ అది మాత్రమే నీకు గొప్పదిగా ఉండాలి. గౌరవించగలిగితే తద్వారా నీ భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని పిల్లలా మనం గుర్తిరగాలి. అందుకే ఇక్కడ నేను ఏమన్నాను, నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చినకే నేను దానిని ఎందుకు ఆపగలను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపించను. వారు అలాగే 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరము ఇచ్చి తిని.
ఎన్నో మార్లు, ఒకటి కాదు రెండు మార్లు కాదు, నాలుగు మార్లు వారు ఆ వర్తమాన పేపర్ నువ్వు రావాలి, నీ పని అక్కడ ఆపేసి మాతో వచ్చి మాతో మాట్లాడు, నువ్వు చేస్తున్న పని ఇక ముందుకు వెళ్ళాలంటే, నువ్వు చేస్తున్న పని ముందుకు కొనసాగాలంటే మాతో కలిసి మాట్లాడవలసిన వాడు ఉన్నావు, నువ్వు రాని ఎన్నోసార్లు బెదిరించిన నేను మీ ఒప్పుకోవాల, నేను చేస్తున్న పని గొప్పది కాబట్టి నేను ఎందుకు దాన్ని విడిచిరావాలి, నేను రాలేనని నెహెమ్యా చాలా కరాకండిగా చెప్పాను. ఈరోజు నీకు చేస్తున్న పనిలో ఆ బాధ్యత నీకున్నదా, అటువంటి ఆ తెగింపు నీలో ఉన్నదా, అంటే ఆ పని మీద నీకున్న నమ్మకత్వం నీకు ఆ అటువంటి పనిగా ఉన్నదా. ఈరోజు నువ్వు చేస్తున్న పని చులకనగా చూసే వాటిని బట్టి చూసి నువ్వు వెనకడుగు వేయను. నీ పని నీకు గొప్పది, నీ సంపాదన నీకు గొప్పది. నువ్వు 10 రూపాయలు సంపాదించవచ్చు, కొంతమంది అటువంటి 10 రూపాయలు సంపాదిస్తున్నావా, ఇదే పని కనుక ఇంకో చోట ఎక్కడ తీస్తే 100 రూపాయలు వస్తారు. ఎందుకు నువ్వు దాని కొరకు ఆశపడ్డావు? నువ్వు చేసే పని అది గొప్పగా ఉంటుంది. ఆ గొప్ప పని నువ్వు ముందుకు కొనసాగిస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలయం జరిగిస్తారు. తర్వాత మనము ఆలోచిస్తే ఆ కింద వచ్చినాల్లో ఆరోగ్యంలో మనం చూస్తే ఆ పని 52 దినాల్లో ఆ ప్రాకారం కట్టడం అనేది ముగించడం జరిగింది. ఒక మాట అన్నారు 16 రోజులు. అయితే ఆరోగ్యపరైతే మాషాపుడు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్ని జనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా ఆశ్చర్యపడిరి. అంటే ఇంతకుముందు ప్రారంభంలో ఏం జరిగింది, ప్రారంభంలో మనం చూసినప్పుడు వారు ఆ పని జరుగుతున్నప్పుడు ఆ పని విషయంలో ఆటంకాలు కలిగజేస్తారు, భయాందోళన గురి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జల్లుకి ఏముందంటున్నాడు అక్కడ, పని చేయడానికి మనస్సు కలిగారు, మనస్సు కలిగి పని మీద వారు మనసు పెట్టారు. ఇక మాటల మీద ఇంకా ఈ వ్యక్తుల మీద మనసు పెట్టలా, వారు చేస్తున్న పని మీదే వారు మనసు పెట్టారు. ఆ పనిలో వారు ముందు కొనసాగారు. ఆటంకాలు వచ్చినాయి, అవరోధాలు వచ్చినాయి, కానీ వారు నమ్మింది ఏంటంటే మేము చేస్తున్న పని గొప్పది కాబట్టి మేము ఈ పని విడిచి మేము రాము అని వారు చక్కగా మాట్లాడగలిగారు. కాబట్టి పిల్లరా ఈరోజు మనము ఏమైతే గ్రంథాన మనము ఆలోచించగలిగితే ఈరోజు నీవు నీవెందుకు అభివృద్ధి పొందలేకపోతున్నావు, నీవెందుకు నీ జీవితంలో ఫలితాన్ని సాధించలేకపోతావు అంటే నువ్వు చేస్తున్న పని విషయంలో నేను ఎంతోమంది వెనక్కి లాగుతున్నప్పుడు ఏమండి ఇలా ఉంటుంది ఎక్కడ చేయగలవండి ఇలా ఉంటే ఇంకా చాలామంది చెప్తున్నారు మీకు ఇలా ఉంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది ఇంతకుముందు మీకు చెప్పాను ఒక మేకతలం వచ్చి అంటే అందరూ అంటున్నారండి పని చేయదంటున్నారు అవ్వదంటున్నారు అందుకోసం అయితే నేను కూడా అది మానేసి వేరే పని పెట్టుకున్నాను. ఈరోజు చాలామంది ఎన్నో వృత్తులు కలిగిన వారు ఎన్నో ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు చెప్పారు, వారు తమ ఉద్యోగాలను మానేసి లేకపోతే వారి ఉద్యోగాలని వారు విడిచిపెట్టి ఏవో వ్యాపారాలు చదువుతూ ఏవో కార్యక్రమాలు చేసి చివరికి వారు చేస్తున్న పని మీద నమ్మకత్వాన్ని కలిగలేకపోయారు. వారు చేస్తున్న పని చాలామంది అంటారు పనే దేవుడు అంటుంటారు చాలామంది, మన పనే దేవుడు అనే రీతిగా అనే కొంతమంది చోట పనిని ప్రేమిస్తారు. అందులో మనము సాధితంగా మనం చూసినప్పుడు స్వామి వాళ్ళ గురించి మాట్లాడుతూ స్వామిని వాడు పని చేయడం అందుకని మనం తన పనిలో నిపుణత గల వాళ్ళని చూచితేవా వాడు అనుకునేది కాదు అతను రాజుల నిలిచని దేవగంధంలో మనం చూస్తాం. ఈరోజు నీ పని ఏమై ఉన్నదో నాకు నువ్వు ఏ పని చేస్తావు నాకు ఆ పని విషయంలో నువ్వు ఒకటి మనస్సు కలిగి ఉండాలి, ఇది నా పని ఇది నేను ఈ పని చేయాలి అనే ఒక మనస్సు నీలో ఉంటే నీ పని ముందుకు కొనసాగుతుంది. ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, కానీ నీవు గుర్తు చేసినట్టే నేను చేస్తున్న పని ఇది నాకు గొప్ప కాబట్టి ఇది నేను కూలి పనే చేస్తున్నాను లేకపోతే నేను ఏ చిన్న పనే చేస్తాను తక్కువ పనే చేస్తున్నాను కానీ ఈ పని నాకు గొప్ప నాకు శక్తి నాకు ఏదో ప్రెస్టేజులకు పోవద్దు లేకపోతే ఏదో గర్వానికి పోవద్దు అహంకారానికి పోవద్దు ఏదో నేను చేతనైనంత వాకింగ్ కోసం దేవగ్రంథంలో చేతనైనంత మట్టుకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా కూడా నీ శక్తి లోపం లేకుండా చేయి, నీ శక్తి లోపం లేకుండా చేయి, చేతనైనంత మట్టుకు ఏదైతే నువ్వు చేయగలవో ఆ పని చేయి, ఆ పని నువ్వు నమ్ము, ఆ పని నేను ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థానానికి నేను నడిపిస్తుంది. ఇక్కడ ఈ 5, 4, 5, 6 అధ్యాయంలో 7 అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈరోజు మనం చదువుతున్న అధ్యాయంలో నెహెమ్యా తన పని వారితో కలిసి తన వారితో కలిసి ఇట్టి గొప్ప కార్యాన్ని జరిగించాడు. 52 రోజుల్లో ఆ ప్రాకారం కట్టబడినట్టే సామాన్య విషయం. ఆ తర్వాత అక్కడ ఈ పని మా దేవుని వల్ల జరిగిందని వారు తెలుసుకున్నారు. తర్వాత తెలుసుకున్నారు అనేక మంది ఈ పని మనుషుల వల్ల కలిగింది కాదు దేవుని వల్లనే కలిగింది అని వారు నమ్మారు. తద్వారా అతి గొప్ప ధన్యత వారు పొందుకున్నారు. తర్వాత మనం 7 అధ్యాయంలో చూస్తే
7వ అధ్యాయంలో నా సహోదరుడు నా నాయకుని కోటపతిపతి హనన్యాకును యెరూషలేము పైన అధికారమిచ్చింది. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుడికి భయభక్తుడు. ఇక్కడ హనన్య అనే ఒక వ్యక్తి నుంచి నెహెమ్య మాట్లాడుతూ, అతడు నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుడికి భయభక్తులు కలిగిన వాడని హనన్యాను గురించి ఒక చక్కటి మాట మనం చూస్తాం. ఈరోజు నీ గురించి, నా గురించి, ఒక నీ కుటుంబకులు కావచ్చు, నువ్వు ఎరిగిన వారు కావచ్చు, అంటే నీ యొక్క జీవితంలో నీకు ఏదైనా వారు కావచ్చు, నీ ఆత్మీయులు కావచ్చు, ఏమనుకుంటున్నా దీని గురించి హరణ్యాల గురించి మనం చూస్తే, ఏడాచినప్పుడు అతడు నమ్మకమైన మనుషుడు, అతడు అందరికంటే ఎక్కువగా దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు. అటువంటి వారు కావాలని, అటువంటి వ్యక్తులు ఈ రోజున పిల్లల లోకంలో లేవనెత్తబడ, ఈ రోజున పిల్లల ప్రస్తుతపు ఈ భయంకరమైన ఈ వైరస్ ప్రభావంలో ఈరోజు నీ పని ఏమైనది, నా పని ఏమైనది. ఈరోజు చాలామంది, ఈ మాట నేను చెప్పాలని ఆలోచిస్తే ఏంటంటే, ఈరోజు చాలామంది ఏదైనా మనకి ఏదైనా వైరస్ వచ్చినప్పుడు చాలామంది మనల్ని ఎగటాలు చేస్తారు, అపహాస్యం చేస్తారు, నిందిస్తారు, మనల్ని అవమానిస్తూ ఉంటారు. ఇక అయిపోయిందని, నీ జీవితం అయిపోయిందని ఒకవేళ నిందలు లేకపోతే అటువంటి నిస్సహాయమైన మాటలు పలికేట్టు అంటారు. మర్చిపోవద్దు, ధైర్యంగా ఉండు, నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ భయపడక ధైర్యంగా ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని స్వస్థపరిచే నేను ఎందుకంటే దేవుడిని స్వస్థపరిచే నువ్వాను నేనే దేవుడు మాట్లాడుతున్నాను. కాబట్టి దేవుడి మీద నమ్మకం వచ్చితే విశ్వాసంతో ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి స్వస్థపరిచేవాడు దేవుడు. కాబట్టి అటువంటి స్వస్థపరిచే దేవుడిని ఎందుకు విశ్వాసపరిచిన నేను భయపడవలసిన పనిగా, బెదిరిపోవలసిన పనిగా, సిగ్గుపడవలసిన పనిగా, లేకపోతే ఎంతమంది అవమానించినా, ఎంతమంది ఇతరులు గురి చేసినా, ఎన్ని ఎగతాళి మాటలు మాట్లాడినా ధైర్యంగా నీ పని నీ జీవితంలో ముందుకు కొనసాగితే వచ్చిన వ్యాధి విషయంలో నువ్వు బహు జాగ్రత్త కలిగి మందులు వాడుతూ, కొంతమంది మందులు వాడిన ప్రయోజనం లేదు, లేకపోతే ఇది ఏం చేసినా ఎన్ని ఏం చేసినా ప్రయోజనం లేదు అని కూడా నీవు వెనక్కి లాగినా నీవు నీ యొక్క జీవితంలో నువ్వు ధైర్యం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, తగు జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా దేవుడు ప్రతి విధమైన భయంకరమైన సమస్య నుండి దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధమైన వాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. 5వ అధ్యాయంలో ఈ మాట నేను చెప్పలేదు. 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట వచ్చినప్పుడు ఫిర్యాదు చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ తమ యూదుల మీద జనులు వారి భార్యలు కూడా కఠినమైన ఫిర్యాదు చేశారు. మేము అక్కడ ధాన్యం విషయం గురించి కొన్ని వారు ఫిర్యాదు చేసే సందర్భాన్ని మనం చూస్తాం. కానీ తర్వాత నెహెమ్య దాన్ని ఎంతో చాకచక్యంగా దేవుని యొక్క సహాయం చేత ఒకసారి 19 నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకమైన ఉపకారాన్ని బట్టి నాకు మేలుకొనట్లు నన్ను సృష్టించను ఉపకారం చేశాడు నెహెమ్య. వారికి ఎంతో అపకారం కలిగింది, కొంచెం ఇబ్బంది కలిగింది. అటువంటి పరిస్థితులు చాలా దేవుని యొక్క జ్ఞానంతో దేవుని యొక్క సహాయంతో గొప్ప కార్యాన్ని నెహెమ్య 5వ అధ్యాయంలో జరిగించాడు. ప్రతి విషయాలు మనము ఆలోచించినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానం మనకు అనుభవాలంటే అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుని ముందు చిన్న మరొకసారి కార్యక్రమానికి పాల్గొన్న కొన్ని మీకు అందరికీ ప్రభునామం ప్రత్యేకమైన వందనాలు తీసుకొచ్చి మన అందరూ కూడా ఎడతనాన్ని తెలియజేసి కానీ మనమంతా ప్రార్థించబద్ధులున్నాం. వైరస్ ప్రభావం నాలకి ఉధృతమవుతుంది, అనేక మంది మరణిస్తున్నారు. అయితే మనం భయాందోళన పడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు, భీతి చెందవలసిన పని లేదు. దేవుడిని ముందు శ్వాసించిన మనం తగు జాగ్రత్తలు పాటిస్తూ దేవుడు స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు చెప్పి మనం నమ్మి దేవుడికి మనం ప్రార్థించే ద్వారా మనం ఉండడానికి మనం ప్రయత్నించవలసిందని మనం కూర్చున్నాం. చాలా మంది ఒకవేళ ఎగతాలు చేయవచ్చు, ఒకవేళ కొంతమంది అపహాసించవచ్చు, మీ దేవుడు రక్షించలేడు, మీ దేవుడు ఈరోజు చాలామంది సేవకుండా వారు, అనేక మంది ఈ వ్యాధి బారిన పడి అనేక మంది మరణించిన వారు అయినా కూడా అనేక మంది ఎందరో మనకి ఎదురైన దేవుడు మాత్రం స్వస్థపరిచేవారు అనే విషయాలు మనం అన్ని ప్రార్థనలో మనము దేవుడు మనం వేడుకున్నాం. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వెళ్ళి దేవుడు ఖచ్చితంగా సహాయం దేవుడు ప్రకోపించిన ప్రార్థన చేసుకుంటాను వచ్చిందా ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన గురించింది ప్రార్థనకి అర్థం చేసుకున్నాను. పరముందు ఆశీర్వడిన మా ప్రిపరండి పరిశుద్ధుడైన దేవ, నీతివంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణపడిన మా ఒక తండ్రి, మీ గర్వనేత శ్రేష్ఠంలో ఉన్న రామకాశమునని మీ యొక్క అనుదిన ప్రార్థన కొడుకునే కొరకు మీ యొక్క మాటల ద్వారా మీ యొక్క వాక్యం ద్వారా మాత్రమే మాకు నేర్పించి మీకు అమూల్యమైన మాటల కొరకు మీ కొందర నేమే గంధము మా తల్లి 4, 5, 6, 7 అధ్యాయంలో ఉన్న విలువైన సంగతులతో మీరు విన్నాం తల్లి గోడపరుచిన మాటని సనబలతో వారిని మాకు ఎక్కువగా అవగాహన చేస్తున్నారు, ఎగటాలు చేస్తున్నారు, దుర్బలుడని మాట్లాడున్నారు, ఎక్కువగా వారిని నిందలు గుర్తించారు. ఆ విషయాలతో గమనించారు. కానీ వారి పని మీద మనసు పెట్టి వారి మాకు ఆ పని గొప్పదని భావించి తద్వారా మాత్రం ఆ పనిని కొనసాగించి 52 దినాల్లో ఆ పని
పని ముగించడానికి దేవా మీరు కృపచూపించాలి కదా. ఇదిగో మా గురికి ఇచ్చిన ఒక మనసు కొరకు కనిపెట్టుకున్నాం దేవ. మా జీవితంలో కూడా ఎన్ని ఆటంకాలు ఎన్ని అవరోధాలు ఏదైనా మా విశ్వాస జీవితంలో మా విశ్వాస యాత్రలు తను మేము వెనుకడుగు వేయకుండా మీ విశ్వాసం మేము బలపడినట్లుగా తల్లి మీరు సహాయం చెబుతాము సార్. ఎంతోమంది ఒకవేళ మాకు విశ్వాసాన్ని పాడు చేయడానికి మా విశ్వాసాన్ని ఇదిగో మా తండ్రి మాకు అర్థం చేయడానికి ప్రయత్నిస్తున్నా అక్కడ మా తండ్రి మేమంతా మాతో కూడా మా విశ్వాసాన్ని మాత్రం మీరు కాపాడుకుంటారు. యోగతల విశ్వాసాన్ని ఏ విధంగా అయితే కాపాడుతున్నారు తన భార్య సైతం వచ్చి తనకు విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నించాలి. తన విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా యోగ కలిగినట్టు ఒక విశ్వాసాన్ని కూడా కలిగినట్టుగా సహాయం ఇచ్చిన ప్రారంభించు అభిజ్ఞుల విశ్వాసాన్ని పాడు చేయడానికి దాని యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి అనేకంగా పాడు చేసిన వారు తన విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా వారు ఎక్కడైతే తమ విశ్వాసాన్ని కూడా కాపాడుకున్నారు తను మేము గమనించాం. కానీ ఇవన్నీ మాట మా హృదయంలో మీరు ఫలిపచ్చండి దేవా. మాత్రం మా జీవితంలో మాత్రం మాకు అనుభవించిన సమస్యలు శోధనలు లేవా ప్రతినిధుల ఇబ్బందులు సమస్యలు మా సమస్తాన్ని దేవా మీరు దూరపరచడం ప్రారంభిస్తాం. ప్రస్తుతం మా లోకమంతా కూడా మా చుట్టూ మా ప్రభావ మా తల్లి మమ్మల్ని అనేకమైన భయంకర పరిస్థితులు మా ప్రభావ మేము ఎదుర్కొంటూ ఉన్నాం. ఇది నా తల్లితోటి భయంకర పరిస్థితులు లేవా అనేక మంది మా ఆత్మీయులైన వారిని లేవా మాకు బాగా పరిచయమైన వారిని లేవా మాత్రం మా బంధువులైన వారిని మాత్రం మా మిత్రులైన వారిని మా కుటుంబస్తున్న వారిని మాత్రం కోరుకోవచ్చు ఉన్నాం. ఇది మాత్రం ఇచ్చిన భయంకరమైన సూచించండి. ప్రతి ఒక్కరికి కానీ మీరే విడుదల అనుకుంటేస్తారని స్వస్థ అనుకుంటేస్తారని మాత్రం నమ్ముచ్చాం. కానీ ఇదన మాత్రం మీకు ఇబ్బందులు లేవా మీ సన్నిధి వచ్చిన మీకు రాష్ట్రం మొత్తం మాత్రమే జాగ్రత్తగా ప్రత్యేకించి ప్రార్థిస్తాం. వారి కుటుంబానికి మాత్రం మీ ఆదరణ వాదాత్మక ధైర్యము నిరీక్షణ మొత్తం వారి కుటుంబానికి మీరు అడుగు ప్రత్యేకమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మీకు ఉన్నారా యువనాథని ఇచ్చుకునే ఎందరికీ ఈ వైరస్ నొప్పు మాత్రమే మాత్రం గురి ఎందరైతే మొక్క మాత్రమే వారు మాకు ఒక వైరస్ మాత్రం పోటీ పడుతున్నారు లేక వైరస్ నొప్పు మాత్రమే ఈ భూమిని పెంచున్నారు. మేము అతను మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము మీ గొప్పతనం వారి పట్ల జరిగించాం తండ్రి. మొక్కలో వారు విడుదలకు మీ స్వస్థపరచండి. క్షేమంగా మా వచ్చి వచ్చినా మిమ్మల్ని స్థితించగలిగే విధంగా మిమ్మల్ని మహిపించగలిగే బాధ్యత వచ్చాం తల్లి. నేటి వరకు ఈ క్షణం వరకు ఈ సమయం వరకు తల్లి మమ్మల్ని అందరికీ మీరు కృప చూపించారు. మా అందరికీ మీ కృప కూడా గమనించి దేవ మా అందరి పట్ల కూడా మీ గొప్ప కార్యం జరిగించి తల్లి. మమ్మల్ని ఒక వైరస్ సోకకుండా ఆ వైరస్ ప్రమాణం గురి కాకుండా మీ కాపుదల భద్రత తల్లి మా అందరికీ అనుగ్రహ చేశారు దేవా. మీకు వందనాలు. ఇది నా తల్లి చెప్పచ్చుకుని మీ దేశకు మిమ్మల్ని కనిపించారు ప్రేమించారు దీవించారు. మీకు వందనాలు. ఎందరైతే మాకు వైరస్ వెళ్ళినారు వారికి అందరికీ తండ్రి మా ప్రార్థన సహనాన్ని తెచ్చండి. వారికి విడుదల తెచ్చండి స్వస్థత తెచ్చండి. మీరే డజ దేవుడు అని తెచ్చుకుని మీ అందరూ శ్వాసించే దళిత కృప లేవా ప్రతి ఒక్కరిని తండ్రి అనుగ్రహించండి. ప్రార్థన చేస్తున్నా తండ్రి మా గ్రామాన్ని గ్రామ నాయకులు దేశంలో దేశ నాయకులు అధికారులు దీవించిన వారు మంచి పరిపాలన మాట్లాడించండి. జ్ఞానాన్ని తండ్రి మీరు వారిని నేర్చండి. ఇప్పుడు మన హాస్పిటల్లో మాత్రమే బెడ్ల విషయంలో ఆక్సిజన్ విషయంలో ఇక మాత్రం మెడిసిన్ విషయంలో అన్ని విషయాలు లేవా మీరు కృప చూపించలేవా. లేవా మాత్రం వచ్చిన ప్రతి రోగికి అవసరమైన ప్రతి సదుపాయం కూడా అనుగ్రహించబడుతుంది లేవా. ఆయా వ్యక్తులు మాత్రం గ్రామానికి ఇచ్చిన విధానం పెట్టిన తండ్రి మీకు వందనాలు తెలుసుకుంటాం. ఎవరు మా తల్లి చిత్రం చెప్పిన ఒక ఈ వైరస్ ప్రమాణం గురైన వారికి ఇవి మా తల్లి పరిచయం తెచ్చిన వైద్య బృందాన్ని బట్టి ఇవి మా తల్లి పారిశుద్ధ్య కార్మికులను బట్టి ఇవి పోలీస్ శాఖ వారిని బట్టి ఇక్కడ ఆయా రంగాల్లో ఉన్న వారిని బట్టి అలాగే అనేక స్వచ్ఛంద సంస్థల వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అక్కడ వారందరినీ మీరు దీవించి బలపరచండి. ఇవి మాత్రం త్వరలోనే మాకు దేశం అంతటా ఉన్న ఈ వైరస్ ప్రభావం లోకమంతా ఉన్న ఈ వైరస్ ప్రభావం ఉంటుంది ఇవన్నీ కూడా విడుదలకండి. మీరే శక్తివంతుడు ఇవ్వండి. మీరే గొప్ప దేవుడిని సత్యాన్ని మమ్మల్ని అనేకులు ఇవ్వగలుగుతున్నా మీ గొప్ప కారణం మాత్రం ఒకరి పట్ల తల్లి జరిగించండి. ప్రార్థన చేస్తున్నాం మా తల్లి మీకు అందరూ ఈ మధ్య ఇద్దరు మధ్యలో మీరు చూపించండి. మీ తర్వాత మా పరిపాటిలో మా ప్రయాణంలో ఎవరు మీరు ఒక తోడుగా ఉన్నారు మీకు ఉన్నారు. ఈ రాత్రి కాలు మాకు అందరికీ తల్లి సుఖంగా తయారు. ఈ వయసు ప్రభావంలో ఎంతో మంది తమ ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ వ్యాపారాలు కోల్పోయిన వారు ఇది మాట తమ పరిపాటులు కోల్పోయిన వారు తమ జీవనోపాధిని కోల్పోయిన వారి మీకు ప్రార్థన చేస్తాం తల్లి. మీరు చెప్పినట్టే వారికి కావాల్సిన సమస్త అవసరాలు కూడా మా తల్లి మీకు మహిమలో తెచ్చింది. ప్రార్థన చేస్తున్న మాట మీకు ఉన్నారు. కొరగడం వల్ల పరిస్థితులన్నీ కూడా మా తల్లి చక్కపరచబడతారు. తిరిగి వారు ఎవరైనా ఎవరి ఉద్యోగ జీవితం వారు చేసుకున్నట్టు ఎవరి పరిపాటు వారు కొనసాగించుకుంటారు ఎవరి జీవనోపాధి వారు మాకు వారు కొనసాగించారు ఎవరి వ్యాపారాలు మాకు వారు కొనసాగించుకుంటారు కదా. మీ గొప్ప కార్యం మా తల్లి ప్రతి ఒక్కరి పట్ల మా తల్లి మీరే జరిగించుకుని ప్రార్థన చేస్తున్న మా తల్లి మీకు వందనా. దీవించండి. మీకు బలపరచని సహాయం ఇచ్చండి. ఇవ్వడానికి మరీసిన వారి మా తల్లి ఎందరైతే మాత్రమే వైరస్ గురి ఉన్నారో తల్లి వారికి అందరికీ తల్లి మీరు విడుదల క్షేమాన్ని మాత్రం స్వస్థతను అనుభూతి చేసి మహిళ పొందుకోమని చూపించండి. రాత్రి కాలంలో
తని మా కమ్ముందరికి తన సుభద్రం దయచేసిందేవా. మేము లేకుండా చూసించిన భాగ్యం మాకు నేర్చుకుని మరోసారి మాకు మా అమ్మ పట్ల నుంచి చూసినప్పుడు బట్టి మీరు మాకు ఇస్తున్న భద్రతను బట్టి మీరు మాకు ఇస్తున్న కాపుటను బట్టి దేవా దేవ మీరు మమ్మల్ని రక్షిస్తున్న విధానం బట్టి కాకండి మీ రామకులకి స్తోత్రాలు తెలుసుకొచ్చింది మీ నుంచి కుటుంబం బలపరచండి మీ వాక్యంతో నింపమని మీ వాక్యంలో మా జీవితంలో సత్యసంపద సహాయం తెచ్చండి మీ వాక్య సత్యంలో మాకు నిలబెట్టుకోవడం దేవా మీరు కృప చూపించుకోండి మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన కనుమల ఉన్నతమైన ప్రార్థించి వినిపించుకుందాం మా ప్రభు దగ్గర ఆమేన్. అందరికీ